Hi friends, welcome to my channel. Iroju manam normal hands cutting to fish cutting ela cut cheskovalo paper cutting chuddam first. Ee video cut chese mundu naa videos meeku nachinatayite like cheyandi, share cheyandi, marinni updates kosam maa channel ni subscribe cheskandi. Ippudu ఈ ఫిష్ కటింగ్ అనేది మామూలుగా డబుల్ హ్యాండ్స్ ఫిష్ కటింగ్ ఒకటి ఉంది, సింగిల్ హ్యాండ్ ఫిష్ కటింగ్ ఉంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఓల్డ్ బ్లౌజ్ నుంచి లెంగ్త్ మనం మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోర్ ఇంచెస్ ఉందండి. మామూలుగా ఫిష్ కటింగ్ అందుకు ఎక్కువగా కట్ చేసుకుని వేసుకునే వాళ్ళు ఏమవుతుందంటే పైపింగ్ ఎలా వేసుకుంటారో అలాగైనా అయితే 1 ఇంచ్ తీసుకోండి. కాబట్టి 5 ఇంచెస్ మనం తీసుకున్నాం. ఆ 5 ఇంచెస్ని ఇలా మెజర్ చేసుకున్నాం. ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా మెజర్ చేసుకోవాలి. 6 ఇంచెస్ ఉంది. మామూలుగా ఈ 6 ఇంచెస్కి 1.5 ఇంచ్ మనం యాడ్ చేసుకుంటాం. కానీ ఈ ఫిష్ కటింగ్కి 1.5 ఇంచ్కి ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం 2.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు 8.5. కాబట్టి ఈ 8.5ని ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ 5 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్. ఎందుకంటే ఇటు సైడ్ 5 ఉంటే 2 ఇంచెస్ లెస్ ఇటు సైడ్ ఉండాలి కాబట్టి 3 ఇంచెస్ పెడుతున్నాం. తర్వాత ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ స్లీవ్స్కి మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో అదే విధంగా డ్రా చేసుకోవాలి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రాస్ మాత్రం తీయకూడదండి. ఇది నార్మల్గానే డౌన్ అనమాట. ఇలా స్ట్రైట్గా హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ హ్యాండ్ కదా మనం గీసుకునేది. ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పార్ట్ని ఇటు సైడ్ ఒక 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ సింగిల్ ఫిష్ హ్యాండ్ అనమాట. సింగిల్ అంటే ఒకటే వస్తుంది. చూద్దాం, ఇటు సైడ్ 1.5 ఇంచ్, ఇటు సైడ్ 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకు ఎక్కువ కర్రులాగా రావాలి అంటే 1.5 పెట్టుకోవచ్చు. కాబట్టి ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి ఒక రౌండ్ షేప్లో. తర్వాత ఇలా ఇది ఇలా కట్ చేసుకునే ముందు ఫస్ట్ ఈ హ్యాండ్ని కట్ చేద్దాం. మెజర్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న కచ్చుగా ఇట్లా ఇచ్చేయాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఇది 1/2 ఇంచ్, ఇది 1.5 ఇంచ్ అనమాట. ఇటు సైడ్ పెట్టిన 1.5 ఇంచ్ సేమ్ ఇటు సైడ్ కూడా తీసుకోవాలా. కరెక్ట్గా మిడిల్ నుంచి తీసుకోవాలా. అప్పుడు ఇక్కడి నుంచి దీన్ని ఇలా, ఇది అవసరం లేదు మామూలుగా, ఇది ఒకటే సరిపోతుంది ఫ్రంట్ సైడ్ నుంచి. కాబట్టి ఇక్కడ మిడిల్ నుంచి ఒక 2 ఇంచెస్ లేకపోతే 3 ఇంచెస్ ఇలా ఒక మార్క్ చేసుకోవాలా.
ఎందుకంటే ఇటు సైడ్ మనం 1.5 ఇంచెస్ ఇలా కర్వ్ ఇచ్చామంటే ఇటు సైడ్ తీసుకోవాలండి. ఒకవేళ ఇలా కర్వ్ ఇస్తే ఇటు సైడ్ తీసుకోవాలి. కాబట్టి ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ మిడిల్ పార్ట్ నుంచి ఇలా ఒక లైట్గా ఇలా కర్వ్ చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకొని దీన్ని కట్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఒకటే ఫిష్ వస్తుందన్నమాట, ఇంకొకటి రాదు. మామూలుగా డబుల్ హ్యాండ్స్లో వచ్చేసి 2 వస్తాయి, కానీ దీనికి సింగిల్ కాబట్టి సింగిల్ ఫిష్ కటింగ్ ఇది. కాబట్టి ఇలా గీసుకున్న తర్వాత మనము ఈ పార్ట్ ఉంచుకుంటాం అన్నమాట. మనం ఇప్పుడు కత్తిరించాల్సిన పార్ట్ ఇది కాబట్టి ఓన్లీ దీన్ని మాత్రమే కట్ చేయాలి. యువతలు ఏమి కట్ చేయకూడదండి గీసుకున్నా. కానీ ఇప్పుడు చూద్దాం, ఇలా కొద్దిగా రౌండ్ షేప్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదండి, దీన్ని కానీ లీవ్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఇలా లీవ్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా అటాచ్ చేసినప్పుడు కానీ ఇప్పుడు మనం ఇలా అటాచ్ చేసినా ఇది నార్మల్ హ్యాండ్ లెంత్కే వస్తుంది. చూడండి ఎలానో చూపిస్తాను. ఇది నార్మల్ హ్యాండ్ మన మెజర్మెంట్, ఆ లెంత్కు ఇది సెట్ అవ్వాలి అంటే ఇటు సైడ్ మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, అది పైపింగ్ వేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ లోపలికి పోతుంది. ఇది ఇది 2 ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్కి మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం ఈ హ్యాండ్కి, అప్పుడు ఇలా వస్తుందండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ హ్యాండ్ అనేది ఫిష్ అనేది ఈ ముందు భాగం మాత్రం ముందల పక్కకి వస్తుంది కాబట్టి ఈ విధంగా వస్తుందండి. సింగిల్ ఫిష్ హ్యాండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా క్లాత్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి, సేమ్ టు సేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.